దోసకాయ పచ్చడి చూపిస్తుంది మాకు వాళ్ళు చేసి, ఒకసారి చూడండి. మేము చేసుకునే స్టైల్లో మేము ఎలా చేసుకుంటాం, సింపుల్గా ఏమి అడావిడి లేకుండా అప్పటికప్పుడు 5 నిమిషాల్లో పచ్చడి అయిపోద్దండి. ఒకసారి చూడండి ఏమేం కావాలో చూపిస్తాను. పచ్చిశనగపప్పు అండి, 5 తాలింపు దినుసులు, కరివేపాకు, ఉప్పు, చిన్న చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి దోసకాయ, అది పచ్చిమిరపకాయలు, పచ్చిశనగపప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకుని కొంచెం నూనె అండి. పచ్చిశనగపప్పు, కొంచెం పచ్చిమిరపకాయలు, మన కారానికి సరిపడా, మేము కారం ఎక్కువే తింటాం అందుకనే వేసుకుంటున్నాం. మీకు ఎంత కారం కావాలితే అంత కారం వేసుకోండి. అది దోరగా వేపుకుని తీసేద్దాం. అది గండి దోరగా ఎగిని పోపులు తీసేసుకుని మిక్సీలో వేసేసుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. అదిగోండి చింతపండు, చింతపండు అది ఎక్కువ అక్కర్లేదండి, పులుపు కదా దోసకాయ, లైట్గా వేసుకోవాలి. అదిగో చింతపండు, పోపులు వేపుకున్నాం కదా చింతపండు. అదిగోండి పోపులు కచ్చపిచ్చ ఆడుకున్నాం, బాగా మెత్తగా ఆడుకోకూడదు, బాగోదు. కచ్చపిచ్చ ఆడుకున్నాం, ఉప్పు అదిగోండి పోపులు కచ్చపిచ్చ ఆడుకున్నాం, బాగా మెత్తగా ఆడుకోకూడదు, బాగోదు. కచ్చపిచ్చ ఆడుకున్నాం, ఉప్పు పోపులు వేపుకున్నాం కదా చింతపండు. అదిగోండి పోపులు కచ్చపిచ్చ ఆడుకున్నాం, బాగా మెత్తగా ఆడుకోకూడదు, బాగోదు. కచ్చపిచ్చ ఆడుకున్నాం, ఉప్పు అదిగోండి పోపులు కచ్చపిచ్చ ఆడుకున్నాం, బాగా మెత్తగా ఆడుకోకూడదు, బాగోదు. కచ్చపిచ్చ ఆడుకున్నాం, ఉప్పు పచ్చి దోసకాయ దాంట్లో వేసేసి మిక్సీ ఒక్క తిప్పే, ఎక్కువ అక్కర్లా, అసలు తిప్పుకోపోయి అది కూడా పూర్తిగా నలకూడదు. అలాగే పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఒకసారి కలిపి, చేత్తో కలిపే పర్వాలేదు, మొత్తం అంతా కలిపి కలిపేసి గిన్నెలోకి తీసేసి పోపు వేసేసుకో. ట్రైనింగ్ ఇస్తున్నానండి మాకు వాళ్ళకి, రోజు నేనే చేస్తే అలాగే తను కూడా చెయ్యాలి కదా, మరి మీకు అందరికీ చూపించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అదిగోండి మనం కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు వేసి రెడీ చేసుకున్న పోపు, దోసకాయ పచ్చడి రెడీ. మా అమ్మమ్మ గారు ఎక్కువ చేస్తూ ఉండేవారండి, దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, ఏంటేంటో చేసేది ఆవిడ కమ్మట వంటలో. ఆవిడ ఎలా అంటే రోలు రో ముక్కలు ఒకసారి కలిపి, చేత్తో కలిపే పర్వాలేదు, మొత్తం అంతా కలిపి కలిపేసి గిన్నెలోకి తీసేసి పోపు వేసేసుకో. ట్రైనింగ్ ఇస్తున్నానండి మాకు వాళ్ళకి, రోజు నేనే చేస్తే అలాగే తను కూడా చెయ్యాలి కదా, మరి మీకు అందరికీ చూపించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. అదిగోండి మనం కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, కరివేపాకు వేసి రెడీ చేసుకున్న పోపు, దోసకాయ పచ్చడి రెడీ. మా అమ్మమ్మ గారు ఎక్కువ చేస్తూ ఉండేవారండి, దోసకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, పచ్చి పులుసు, ఏంటేంటో చేసేది ఆవిడ కమ్మట వంటలో. ఆవిడ ఎలా అంటే రోలు రోకలు అవసరం లేకుండా పచ్చళ్ళు చేసేది. ఇప్పుడు మనం మిక్సీలు ఇవి వాడుతున్నాం కానీ ఆవిడ అలా చేసేది కాదు. ఇప్పుడు దోసకాయ అనుకోండి చిన్న ముక్కలు తరిగేసేది, పచ్చిమిరపకాయలు ఏమో పొయ్యిలో నువ్వు కాల్చేసేది, లేకపోతే ఇది ఇలాగా వేపేసేది, పోపులు వేసేది కాదు, ఉప్పు వేసేసి పప్పు గుత్తుతో తిప్పేసి ఈ దోసకాయ ముక్కలు అందులో వేసి పోపు వేపేసి పైన వేసేసేది. ఎంత బాగుండేదో పచ్చడి. ఆవిడకు ఉంచేవాళ్ళం కాదు, 4 కొడుకులు, 2 కూతుర్లు ఆవిడకి, నేను పెద్ద కూతురు కూతుర్ని, మేము అందరం వెళ్ళి ఆవిడ తినేటప్పటికి అందరూ దాఖలు ఖాళీ చేసి. ఇప్పుడు అలాగా మళ్ళీ ఆ గుర్తులు తెచ్చుకోవాలని అగ పచ్చి దోసకాయ పచ్చడి మా కోడల చేత చేయించాను. మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారైతే పక్కనున్న గంట సింబల్ నొక్కండి,
अलागे तप्पनिसरिगा चूसी शांतं चूसी एला उंदो माकु स्पीड बैक इव्वंडी। नमस्ते अंडी। अंदरु दाखलु खाली चेसि पेट्टेवाळ्ळु ఇప్పుడు అలాగా మళ్ళీ ఆ గుర్తులు తెచ్చుకోవాలని అగ పచ్చిదోసకాయ పచ్చడి మా కోడల చేత చేయించాను। మీకు అందరికీ నచ్చినట్లయితే తప్పనిసరిగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। కొత్త వారైతే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి। అలాగే తప్పనిసరిగా చూసి శాంతం చూసి ఎలా ఉందో మాకు స్పీడ్ బ్యాక్ ఇవ్వండి। నమస్తే అండి। మొదటిసారిగా చేసిన దోసకాయ పచ్చడిని మా అత్తమ్మతో రుచి చూడాలని కోరుకుంటున్నాను।